ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, ప్రస్తుతానికి ఫ్రీలు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అందరు కష్టపడి పనిచేస్తారని ఆశిస్తాను. అంటే సూపర్ సిక్స్ అనే దాంట్లో కూడా ఫ్రీయే ఉంది కదా, మొన్న దివాళీకి ఏమో 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాడు. సో సూపర్ సిక్స్ కూడా మనకి ఫ్రీ మొత్తం ఫ్రీగా కాదు కదా, కొన్ని అన్నా ఇస్తున్నారు. ఇంత ముందు అయితే మొత్తం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ లో వస్తే విజన్ 2047 లాగా, అంటే మరొక సింగపూర్ ని చేస్తాను అని హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చే ముందు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రెవెన్యూ అనేది చాలా తక్కువ ఉంది. మరి ఏ విధంగా సింగపూర్ లో తీర్చుతారు అనుకుంటున్నారు? టార్గెట్ పెట్టుకున్నారు, దానికోసం ట్రై చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఉద్యోగాలు, ఈ వలస అనేది ఆగిపోతుంది అంటారా? మరి ఉద్యోగ రీత్యా స్లో అవుతుంది, ఆగదు, స్లో అయితే. ఓకే, ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకొస్తారు అనుకుంటున్నారు మరి అక్కడ? వేటెన్సీ. హోమ్ మినిస్ట్రీ ఫెయిల్ అయింది అని అంటారా మరి మీరు అక్కడ? అంత ఐడియా లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది కదా, అది లేదు మ్యామ్, ఐడియా లేదు.